స్టూడెంట్స్ అన్నీ చేస్తున్నారు కదా, ఫీజు రీఎంబర్స్మెంట్ వేస్తున్నారు, ఇంకా స్కాలర్షిప్స్ ఎక్కువ వేస్తున్నారు, 20,000 అడిషనల్గా వేస్తున్నారు. బాగానే ఉంది. మెయిన్ ఏం సంక్షేమ పథకాలు బాగా నచ్చాయి? అదే మాకు స్టూడెంట్స్ కాబట్టి అదే నచ్చుతాం. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఏమో మనకేం తెలుస్తాం, మీ అభిప్రాయం ఏమో చెప్పలేం కదా. ఏమంటే పలానా ఏం చెప్పలేము, రైతులకి పిల్లలకి అందరికి అవకాశం బాగుంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు? అది అయితే నాకు ఐడియా లేదు. బాగానే ఉందన్నా. ఏం నచ్చింది మెయిన్గా? పేదలకి అన్నీ బాగానే చేస్తున్నాడు కదా, ఈ అమ్మఒడిని ఇంకోటి ఈ పథకాల ద్వారా పేదవాళ్ళకి అన్నీ అందుతున్నాయి, ఈ పింఛన్లు కానీ. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మన ఎంపీ చనిపోయారు కదా. మళ్ళా ఒకటి జగనే ఎన్నో రెట్లు మేలు, 100 రెట్లు మేలు. అంటే దేంట్లో మెయిన్గా మేలు అంటున్నారు, ఏ పరంగా? అంటే పేదవాళ్ళకి చేరవలసిన పథకాలన్నీ చేరుతున్నాయి కాబట్టి పేదవాళ్ళ ద్వారా మేలు. ఇళ్ళ పట్టాలు 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తానంటున్నారు 25వ తేదీ నుండి, తిరుపతి నుండే మొదలు పెడుతున్నారు. సో ఈ ప్రభావము ఎన్నికలపై ఎలా ఉండబోతుంది అంటారు? ప్రభావం అంటే 2 ఎలక్షన్లో దుమ్మిరేపుతుంది మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్. లాస్ట్ టైం కానీ వచ్చిన మెజార్టీ కానీ ఇంకా పెరిగే అవకాశం అంతే. టీడీపీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మరి? టీడీపీ ఫ్యూచర్ అంటే దాందే కదా, మనకి ఎన్ని వచ్చిన అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా ఫ్యూచర్లో? ఇప్పుడు ఏమి రాదులే, మళ్ళా కూడా జగనే కదా. ఎంప్లాయీగా మీకు చంద్రబాబు గారి పాలన నచ్చిందా, జగన్ గారి పాలన నచ్చిందా? సామాన్యుడిగా చెప్పండి మీ అభిప్రాయం. ఏమని చెప్తావు, ఉన్నది చెప్పండి. నాకు కూడా ఏదో జగన్దే బాగున్నట్టుంది. అది ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా ఇక్కడ. ఉన్నాయి. మళ్ళీ జగన్ గారి పార్టీ గెలుస్తుంది అంటారా, టీడీపీ ఏమన్నా పుంజుకుంటుందా? పుంజుకునేది కష్టం. కొత్త వ్యక్తిని డాక్టర్ గారిని పెట్టారు కదా, ఆయన గెలిచే అవకాశం ఉందంటారా ఇక్కడ? ఉంది ఉంది. అంటే ఏం గెలిపిస్తాయనుకుంటున్నారు మీరు వైఎస్ఆర్సీపీని? వైఎస్ఆర్సీపీని అంటే ఏం సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి అనుకోవచ్చా, లేదంటే ఏం చూసి ఓట్లు వేస్తారనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ? ఆయన మెయిన్ ఆయన చేసే పథకాల గురించే కదా ప్రజలందరికీ అందుతున్నాయంట. అందుతుంది. 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తానంటారు, తిరుపతి నుండే మొదలు పెడుతున్నారు, దాన్ని మీరు ఎలా చూడొచ్చు? అదే మనకి ఇక్కడ కూడా ప్రాసెస్ జరుగుతుంది, వాళ్ళ పట్టాలు ఫ్లాట్లు వేసుకున్నారు ఆడ, 25 ఏదో ఇస్తామంటున్నారు, అది కంపల్సరీగా ఎంఆర్ఓ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.